దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చ చెప్తావు నీతో, ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే, నీ వయసు ఎంత, నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు. హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేశావు? హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకుని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు? మా అన్న మేరుగు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్తనంటే సంతమతల పడి పంపించారని చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పు, చెత్త ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రానికి నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వర్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 వాళ్ళు, వీళ్ళందరూ చెత్త కాబట్టేగా ఆయన హైదరాబాద్ లో చెల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ చెత్త పనికిరాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో వాడదామంటే ఎవడు చూస్తా ఉంటాడు? మీరు అవసరం లేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు, నువ్వు మాట్లాడుతా ఉన్నావు, సిగ్గు సర్వ అనిపించాలి కదా, కాస్త కాబట్టి కాస్త కాబట్టి కాస్తన్నా, ఏం జన్మెత్తావు? మనిషి జన్మనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరి చూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరి చూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదా ఇన్నాళ్ళు, ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా. అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తని తెలిసే కదా మళ్ళీ కుప్పానికి పరిగెత్తింది. కుప్పంలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా. నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాదు కాదు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆస్తి ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వరి గారు, మళ్లీ చెప్తా ఉన్నా TV5, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త. కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు? నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంఖలు అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడ సంఖలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంట. ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు, దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, పేదవాడికి ఇల్లిస్తే ఊరుకోము, మా కుల రాజధాని ఇది, మా కుల రాజధానిలో సామాన్యులు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకు వెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధాని ఇది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు, ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అనే ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్ల స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు.